దట్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ న్యాయాధిపతుల కాలము యహోష్వా మృతి నొందిన తర్వాత ఆరంభించబడి ఇస్రాయల్ మొట్టమొదటి రాజు సౌలు రాజు అభిషేకించబడినప్పుడు ఆ కాలం ముగించబడింది ద ద వెర్స్ ఫర్ టుడేస్ మెడిటేషన్ ఈజ్ ఇన్ రిలేషన్ టు హూ ఫిఫ్త్ జడ్జ్ మన ధ్యానం కొరకైన ఈ వచ్చిన సందర్భం ఇది ఐదవ న్యాయాధిపతి అయిన గిద్యోన్ కు హిమ్

అండ్ దే వర్ వర్కింగ్ అండ్ దే ఆర్ ద ప్యాషనేట్ సీకర్స్ ఆఫ్ ద లాట్ అంతేకాకుండా నిర్విరామంగా వారు పనిచేస్తూ యహోవాని ఎంతో ఆసక్తిగా వెతికిన వారు అండ్ దే వర్ గాడ్స్ అపాయింటెడ్ డెలివరర్స్ వారు దేవుని చేత నియమించబడిన రక్షకులుగా ఉండిన దే వర్ చోజన్ టు లిబరేట్ హిస్ పీపుల్ ఫ్రమ్ అప్రెషన్ తన ప్రజలైన వారిని ఆ బానిసత్వం నుండి విడుదల చేయడానికి వాళ్ళు నియమించబడ్డారు అండ్ దే దే ఆర్ అపాయింటెడ్ టు బ్రింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ద రైట్ రిలేషన్షిప్ విత్ దేవుని ప్రజలైనటువంటి వారిని దేవునితో సరైన సంబంధంలోనికి తీసుకొని రావడానికి కొరకు వీళ్ళు నియమించబడ్డారు నేచర్ ఆఫ్ ఇస్రాల స్వభావం మనకు తెలుసు కదా లాంగ్ బ్లెస్సింగ్

విగ్రహారాధనలోకి వారు పడిపోతుండేవారు స్టార్టెడ్ వర్షిపింగ్ ద ఫాల్స్ గాడ్స్ ఆఫ్ ద నైబరింగ్ ఇరుగు పొరుగు వారి ఆ దేశాల్లో వారు పూజిస్తున్నటువంటి ఆ విగ్రహాలని అబద్ధపు దేవుళ్ళని పూజించడం మొదలు పెట్టారు ఇన్ రెస్పాన్స్ గాడ్ అలౌడ్ వేరియస్ ఎనిమీస్ లైక్ మోయోబైడ్స్ అమోనైట్స్ టు అప్రెస్ దెమ్ దానికి బదులుగానే దేవుడు అమోనీయులు మోయాబీ లాంటి వారిని ఇస్రాయలీ పైకి ఆయన పంపించేవాడు వాళ్ళు వీళ్ళని అనగద్రొక్కుతూ ఉండేవాడు లైక్ ఫిలిస్టైన్స్ మిథియనైట్స్ అండ్ క్యానైట్స్ ఫిలిస్తీన్లు మిథ్యానీయులు కనానీయులను కూడా రేపేవాడు సో అండర్ సచ్ అప్రెషన్ ఫ్రమ్ దిస్ అవుట్ సైడ్ కాబట్టి వెలుపటి నుండి వస్తున్న ఈ శత్రువుల యొక్క ఆ బారిన పడి వారు అనగద్రొక్కబడినప్పుడు ఇజ్రాయల్స్ వర్ ఎక్స్పీరియన్సింగ్ బ్రూటల్ టైమ్స్ ఆఫ్ వార్ ఇస్రాయలీలు ఎంతో కిరాతకమైనటువంటి యుద్ధ వాతావరణం పరిస్థితులు ఎదుర్కొన్నారు ఇన్ అడిషన్ టు దిస్ దీనికి అదనంగా దేర్ వర్ ఇంటర్నల్ క్వారల్స్ అమంగ్ వేరియస్ ట్రైబ్స్ ఆఫ్ ఇస్రాయల్ ఇస్రాయలీలోనే అంతర్గత విభేదాలు వారి వంశంలోనే ఆ గోత్రాల్లోనే ఒకరికొకరికి యుద్ధం పోరాటాలు జరిగాయి ద ఇంటర్నల్ ఫైట్స్ వర్ డ్యూ టు ద వైడ్ ఆఫ్ స్పిరిచువల్ లీడర్షిప్ నో ప్రాపర్ స్పిరిచువల్ లీడర్షిప్ వాస్ దేర్ ఈ అంతర్గత పోరాటాలకి కారణం ఏమిటంటే వారికి సరి అయినటువంటి ఆత్మీయ నాయకుడు లేదు నాయకత్వం లేదు అప్పుడు యా ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఈవెన్ టుడే ఈ రోజు కూడా అదే జరుగుతుంది వెన్ ప్రోపర్ స్పిరిచువల్ లీడర్షిప్ ఈజ్ నాట్ దేర్ ఆటోమేటికల్లీ ఇన్ఫైట్స్ విల్ స్టార్ట్ సరి అయినటువంటి ఆత్మీయ నాయకత్వము కొరవడినప్పుడు వారు లేనప్పుడు దానంతట అదే లోపల నుండి అంతర్గతమైనటువంటి జగడాలు జరుగుతూ ఉంటాయి ఇన్ అవర్ ఫ్యామిలీస్ వేసి మన కుటుంబాల్లో చూస్తాం సపోజ్ ఫ్యామిలీ ఫోర్స్ అని సార్ దే కుటుంబాల్లో నలుగురు కుమారులు ఉన్నారు అనుకోండి యాజ్ లాంగ్ యాజ్ ద ఫాదర్ ఏ మ్యాన్ ఆఫ్ అథారిటీ ఓవర్ ద ఫోర్ యాజ్ లాంగ్ యాజ్ హి లివ్స్ ప్రాబ్లమ్స్ మే బి దేర్ బట్ హీ విల్ బి సాల్వింగ్ దెమ్ తండ్రి ఉన్నంత కాలము అనగా మరి ఈ ఈ నలుగురిని మీద నలుగురు కుమారుల పైన కూడా ఆధిపత్యం చేసేవాడుగా తండ్రి ఉన్నంత కాలము

automatically, infights will be there. సంఘంలో సమాజంలో ఆత్మీయ నాయకత్వం కొరవడినప్పుడు వారు లేని సమయాల్లో మరి లోపల అంతర్గతమైనటువంటి పోరాటాలు వస్తా ఉంటాయి విభజనలు వస్తా ఉంటాయి నోబడి కెన్ బ్రింగ్ ఎవరు కూడా వారిని కలపలేరు నో పర్సన్ ఆఫ్ డివైన్ అథారిటీ విల్ విల్బి అక్కడ దైవికమైన అధికారం కలిగిన వ్యక్తి ఎవరు ఉండరు సో కమింగ్ టు ద స్టోరీ ఆఫ్ ఇజ్రైట్ చరిత్రకు వస్తే ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ సచ్ ఆపరేషన్ అలాంటి అనగ బాధపరచబడిన ఆ కాలం అయితే రీచ్ ఎ బ్రేకింగ్ పాయింట్ వేర్ దే వుడ్ అవుట్ ఫర్ గాడ్ టు సేవ్ దెబ్ ఇస్రాలీలో ఒక స్థితికి వచ్చేవారు వారు దేవునికి మొరపెడుతూ మమ్మల్ని రక్షించు కాపాడమని దేవుని అడిగినటువంటి సమయానికి

బీయింగ్ డిఫీటెడ్ బై ద నైబరింగ్ ఎనిమీస్ దిస్ ఈజ్ లైక్ ఎ సైకిల్ చూడండి ఇది వారి జీవితంలో ఒక చక్రం లాగా కొనసాగుతూ వచ్చింది వారు ఓడిపోతుండే ఉండే ద సైకిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే టర్నింగ్ అవే ఫ్రమ్ గా దేవుని నుండి వారు దూరం అయిపోయి వైదొలిగేవారు దెన్ సెకండ్లీ దేవర్ డిఫీటెడ్ బై ద ఎనిమి శస్త్రుల చేత ఓడించబడుతూ దెన్ దేర్ క్రైయింగ్ అవుట్ టు గత దేవునికి మరపెట్టడం అండ్ దెన్ బీయింగ్ డెలివిడ్ దిస్ ఈజ్ లైక్ ఎ సైకిల్ మరలా వాళ్ళ విడుదల పొందడం ఇవన్నీ కూడా ఒక చక్రం లాగా ఉండేది సో దిస్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ లాస్టెడ్ ఫర్ మోర్ దెన్ త్రీ ఇయర్స్ టిల్ సాల్ బికేమ్ కింగ్ ఈ రకమైన ప్రక్రియ అనేది దాదాపు మూడు వందల సంవత్సరాల దాకా కొనసాగుతూ సౌలు రాజుగా అభిషేకించబడేంత వరకు ఉండినది సో ఇన్ దిస్ కోర్స్ కాబట్టి ఈ విషయంలో రైట్ ఫ్రమ్ ద డెత్ ఆఫ్ జాషువా టిల్ సాల్ బికేమ్ ద కింగ్ ఓవర్ యహోష్వా మరణం నుండి సౌలు ఇస్రాయల్ మీద రాజుగా అభిషేకించబడినంత వరకు దేర్ వర్ ఫోర్టీన్ జడ్జెస్ ఫ్రమ్ ఒత్నియేల్ టు శామ్యుయల్ ఒత్నియేలు మొదలుకొని సమయలు వరకు పద్నాలుగు మంది కోర్స్ ద లాస్ట్ టూ జడ్జెస్ ఆర్ దట్ ఈస్ ఎలై అండ్ శామ్యుయల్ దే వర్ జడ్జెస్ అండ్ ప్రీస్ ఆఖరి ఇద్దరు న్యాయధిపతులు ఏలి సమయల్ వీళ్ళు న్యాయాధిపతులుగా ఉండినారు ప్రవక్త యాచకులుగా కూడా ఉండినారు సో ద పోర్షన్ ఆఫ్ అవర్ టుడేస్ మెడిటేషన్ రిలేట్స్ టు గిడియన్ మన నేటి దినమ మన ధ్యానం కొరకున ఈ భాగము గిద్యోనునకు సంబంధించినది గిద్యోను వాస్ ఏ జడ్జ్ గాడ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ మనషే గిద్యోనుని మనషే గోత్రం నుండి దేవుడు ఎన్నుకున్నాడు న్యాయాధిపతిగా హి వాస్ ఫ్రమ్ ద హాఫ్ ట్రైబ్ ఆఫ్ మనషే హూ క్రాస్డ్ జోర్డన్ అండ్ సెటిల్డ్ ఇన్ కనన్ మనషేక అర్ధగోత్రానికి అంటే యోర్దాను దాటి కనాన్ లో స్థిరపడిన ఆ గోత్రానికి చెందిన వాడు బికాస్ స్పెషల్లీ వెన్ వి కమ్ టు ద ట్రైబ్ ఆఫ్ మనషే ఎందుకనగా విశేషంగా మనషే గోత్రానికి వస్తే ఈవెన్ దట్ మనస్సే ట్రైబ్ వాస్ డివైడ్

టు ఎయిట్ థర్టీ టూ గిద్యోని చరిత్ర న్యాయపదల గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచనం మొదలుకొని ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన వరకు ఉంటుంది సో వెన్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయల్ అగైన్ డిడ్ ఈ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాడ్ ఇస్రాయల్ ప్రజలు మరలా దేవుని దృష్టికి చెడుతనం జరిగించిన గాడ్ అలౌడ్ దెమ్ టు బి అప్రెస్డ్ బై ద మిథియన్ ఫర్ సెవెన్ ఇయర్స్ దేవుడు మిథ్యానీల చేతికి ఏడు సంవత్సరాల వరకు అప్పగించేసి ద మిథియన్ ఐట్స్ వర్ పెనిట్రేటింగ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయల్ స్పెషల్లీ డ్యూరింగ్ ద హార్వెస్ట్ టైం ఈ మిథ్యానియులు ఇస్రాయల్ యొక్క వారు చొరబడుతూ ప్రత్యేకంగా వారు గోధుమల యొక్క కోత కాలంలో వాళ్ళు వచ్చేవారు దోచుకునేవారు దేవర్ టేకింగ్ అవే ఆల్ దేర్ షీప్ అండ్ క్యాటిల్ వారికి సంపద గొర్రెలు అన్నిటినీ కూడా వాళ్ళు తీసుకొని పోయేవారు డ్యూరింగ్ సచ్ ట్రబుల్ డే అలాంటి కష్టకాలంలో గిడియన్ వాజ్ థ్రెషింగ్ ద వీట్ బై

దేవదూత ఇక్కడ గిద్యోనికి నిశ్చయ చెప్పాడు యెహోవా నీకు తోడుగా ఉన్నాడు బట్ గిడియోన్ ఎక్స్‌ప్రెస్ హిస్ ఇనిడిక్వసీ బై కోటింగ్ హిస్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అయితే గిడియోన్ ఏమో తన కుటుంబ చరిత్ర గురించి చెప్తూ ఆయన చాతగానే తనన గురించి అనర్హతను గురించి చెప్తున్నాడు అండ్ లేటర్ గిడియోన్ రిక్వెస్టెడ్ ఎ సైన్ ఆ తర్వాత గిద్యోను ఒక సూచన అడిగాడు దెన్ ద ఏంజెల్ గేవ్ హిం బై కాజింగ్ ద ఫైర్ టు అపియర్ అప్పుడు దేవదూత ఒక అగ్ని రూపంలో అక్కడ ప్రత్యక్షమైన చూస్తున్నాడు దెన్ వి ఆల్ నో హౌ హి డిఫీటెడ్ మిథియనైట్స్ విత్ జస్ట్ 300 ఫైటర్స్ ఇన్ ఎ మిరాకులస్ వే ఆ తర్వాత తర్వాత కేవలం మూడు వందల మందితో మిథ్యానీయులని ఎంత అద్భుతమైన విధానంలో ఓడించినాడో మనకు తెలుసు జడ్జ్డ్ ఇజ్రాయల్ ఫర్ ద నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ తర్వాత నలభై సంవత్సరాలు ఇస్రాయలీలకి న్యాయాధిపతిగా సో ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గిడియన్ కాబట్టి గిద్యోని జీవితం నుండి వి కెన్ ఇన్ ఫర్ దాట్ గాడ్ కెన్ యూజ్ ఎనీ వన్ ఫ్రమ్ ఎనీ బ్యాక్ గ్రౌండ్ టు ఫుల్ఫిల్ హిజ్ పర్పసెస్ దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎలాంటి చరిత్ర కలిగిన వారైనా ఏ రకమైన వ్యక్తినైనా కానీ ఆయన వాడుకోగలడు అవర్ పూర్ అండ్ వీక్ బ్యాక్ ఆర్ నాట్ ఎన్ అబ్స్టికల్ ఫర్ హిమ్ చూడండి దేవుడు మనల్ని వాడుకునే మనకున్న గత చరిత్ర గానీ మనకున్న కొరతలు ఆయనకి ఆటంకం ఏమి కాదు మెనీ టైమ్స్ బై లుకింగ్ అవుట్ ఎట్ అవర్ అన్ రిపెంటెంట్ పాస్ట్ అండ్ ఆర్ అవర్ పూర్ పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వి స్టెప్ బ్యాక్ ఫ్రమ్ డూయింగ్ గాడ్స్ వర్క్ అనే పర్యాయాలు మన పశ్చాత్తాప పడినటువంటి ఆ పరిస్థితుల సందర్భాలు మన కుటుంబ చరిత్ర బలహీనమైన చరిత్రని మనం చూసుకుంటూ దేవుని యొక్క పని చేయడానికి వెనకాడుతుంటాం బట్ యు హెవ్ టు రిమెంబర్ వన్ కొర Indians 126 to 28 I am reading those three verses for you for ye see your calling brethren how that not many wise men of the flesh not many mighty not many noble are called but God hath chosen the foolish things of the world to confound the wise and God hath chosen the weak things of the world to confound the things which are mighty

జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు సో కాబట్టి దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీ శక్తి సామర్థ్యాల గురించి ఆయన అడగడు నీవు ఆయనకు అందుబాటులో ఉన్నావాలే అది కావాలి సో నెవర్ సే నో టు గాడ్స్ కాల్ దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఎప్పుడు కూడా కాదు వద్దు అని చెప్పకూడదు ద వన్ హూ కాల్స్ యూ ఇస్ ఫెయిత్ఫుల్ నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు హ్యూమన్ నేచర్

బట్ గాడ్స్కో లేబరే యేసు ప్రభువాన్ని వెంబడించేటువంటి ఆ వ్యక్తి అతను కేవలం ప్రయాసపడేటువంటి పనివాడు మాత్రమే కాదు దేవునికి జత పనివాడు అని పిలవడు వాట్ ఏ వండర్ఫుల్ ట్రూత్ ఇట్ ఎంత అద్భుతమైన సత్యం ఇది బికాస్ గాడ్ ఈజ్ విత్ హిమ్ హి విల్ బి విక్టోరియస్ ఎంజాయింగ్ హిస్ పీస్ దేవుడు అతనితో కూడా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఇచ్చిన సమాధానాన్ని అనుభవిస్తూ అతడు విజయవంతంగా ఉంటాడు సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా టుడే ఇది నాన్న ఇస్ గాడ్ కాలింగ్ యూ ఫర్ ఎనీ మినిస్ట్రీ దేవుడు ఏదైనా సేవ పని పరిచయ కొరకు నేను పిలుస్తున్నాడా అసర్టైన్ హిస్ కాల్ అండ్ స్టార్ట్ వర్క్ ఆయన పిలుపుని నిశ్చయపరచుకొని పని చేయడం ఆరంభించాడు డోన్ బి డిస్కరేజ్ నేను ఆశపడద్దు ఇన్ టుడేస్ ప్రామిస్ గాడ్ సేస్ట్ ఫియర్ నాట్ నేటిదిన వాగ్దాన వచనంలో దేవుడు ఉంటున్నాడు భయపడకుము ద గాడ్ ఆఫ్ గిడియోన్ విల్ బి విత్ యు గిద్యోన దేవుడు నీతో కూడా ఉంటాడు గో ఫార్ వర్డ్ ముందుకు సాగి వెళ్ళాలి ఏ గాడ్ బ్లస్ యూ దేవుడు నేను దీవించినగా కర్షల్ వి ప్రేయ అర్థం చేసుకుందాం Loving Heavenly Father. You are such a great and mighty God. You will.

బ్యాక్గ్రౌండ్ హౌ పూర్ అండ్ వీక్ ఇట్ ఈ ప్రభావ మా యొక్క చరిత్ర మా వెనక చరిత్ర మేము ఎంత పేదవాళ్ళమా ఎంత బలహీనలమా ఇవన్నీ పట్టించుకునే అవసరమే లేదు పిలుపుకి లోబడి ప్రభావ మేము తీర్మానం చేసుకున్నట్లయితే అది సరిపోతుంది సమ్ ఆఫ్ వన్స్ దే దై కాల్ బట్ బై సీయింగ్ దేర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ డిస్కరేజ్డ్ ఎంకరేజ్ దిమ్ త్రూ ద లైఫ్ ఆఫ్ గిడియన్ మా ప్రియులు ప్రభా కొందరు పిలువబడినవారు కానీ వారి వెనక చరిత్ర చూసి ప్రభా వారు

సక్సెస్ఫుల్ విత్ త్రీ హండ్రెడ్ ఫైటర్స్ అగైన్స్ ఏ మైటీ ఆర్మీ ఆఫ్ మిథియానైట్ చివరికి ప్రభా కేవలం మూడు వందల మనుషులతో ఎంతో బలమైన సైన్యం కలిగిన మిథియానులతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచిన స్పీక్ ఫర్ ది ఎంకరేజింగ్ ప్రభా ప్రోత్సహించేటువంటి మార్చాలన్నింటి బట్టి వంద నాలుగు జీజస్ ప్రేషియస్